ఇంకా మేము ఏం చేయబోతా ఉన్నా తీన్మార్ మల్లన్న కరెక్టే కేసిఆర్ ఈ దొంగతనం చేస్తా ఉన్నాడు ఇయాల కేసిఆర్ ఒక మాట గుర్తుపెట్టుకోరమ్మా ఈ బండమ ఆధారంలో ఎంత మంది బిడ్డలకు సర్కార్ నౌకర్లు వచ్చేయమ్మా రాలే కదా తెలంగాణ రాష్ట్రం వస్తే ఒక్కరికి సర్కార్ నౌకర్ రాలే ఈ గ్రామంలో కానీ కేసిఆర్ జీతం ఎంతనో తెలుసా తల్లి కేసిఆర్ జీతం मन पनचेना उपाधि हम कूल पैना रो मूड नूट अरब पड़ता है कदा येमी पेड़म्मा येमी पनचे तागीमरा बनक नाग लक्षल इरवे रूपये जीतम्मा केसीआर ने केसीआर को नाग लक्षल इरवे रूपये केसीआर को केटी रामाराव को मूड लक्षल एन भाई वेल रूपये जीतम्मा वाला बिड कविता को रेंडु लक्षल एनभाई वेल रूपये जीतम आड़ा वाला सड़कुन इयंपुनि कोडुकुंटाडम्मा सड़कुन कोडुकुंटाडु संतोष रावनी आयनकु मूड लक्षल रूपये जीतम्मा मल्ल एवड़ इटुन्न पुल्ल दीशाडु पेट्टेटोडु कादु इटुन्न पुल्ल अटु पेट्टेटोडु कादु 16 लक्षल रूपायलु ओक कुटुंबानिकि नेलकु जीतम पोता उंटे ई जीतम एवलिस्तारम्मा मनमे इस्तुन्नाम कदा मनमे इस्तुन्नामा कादा అయితే నేనేం అడిగినంటే అయ్యా జీతం ను మాతాన జీతం ఉన్నవా లేదా ఉన్నాడా లేడా అయితే కరోనా వచ్చి మనమంతా ఇళ్ళలకేని బయటికి ఎల్లక ఆక్సిజన్ దొరకక దావకాను లేక ఊపిరాడక సచ్చిపోతుంటే ముఖ్యమంత్రి ఎటుపోయినో తెలవదు 14 రోజుల నుంచి పత్తలేడు పత్తలేకపోతే నేను హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ వేసినా ఏమని అయ్యా నా పెద్ద జీతగాడు కనిపిస్తలేడు ఎటువైండో ఎంకులాడ పెట్టుమని వేసినా ఏస్తే కరెక్ట్ గా బెంచ్ మీదకి ఇయాల 10 గంటలకు వస్తదనంగా 9:30 కి వచ్చి కూసున్నాడు ప్రగతి భవన్లో 9:30కే ఇగో అయ్యా ఉన్నా అని చెప్పి వచ్చిండు అంటే అడగకపోతే ప్రశ్నించకపోతే ఇయాల మనని కుక్కలు కూడా పట్టించుకో ఇలా ఈ ప్రజల పక్షాన బండమాగారం కాడ మీరు సల్ల కూర్చోవచ్చు మీరు కడుపులు గాలి మార్చుకుండొచ్చు కానీ మీ కోసం ఎవడో ఒకడెక్కడో చోట కొట్లాడుతనే ఉంటాడు ఆడే తీన్మార్ మల్లన్న ఇలా తెలంగాణ రాష్ట్రంలో అమ్మా నువ్వు వచ్చినాక ఆపతుందని చెప్పలే కానీ నీ ఆపత నా ఆపద అని కొట్లాడినా నీ బిడ్డ కొలువు నా బిడ్డ సమానం అని కొట్లాడినా తల్లి ఇలా కేసిఆర్ ఇవన్నీ అడిగితే నీళ్ళు ఎక్కడ అని అడిగితే నిదులు ఎక్కడ అని అడిగితే నియామకాలను ఎక్కడ అడిగితే అమ్మా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవ్వరైనా ఉండొచ్చు కేసిఆర్ కు కానీ తీన్మార్ మల్లన మాత్రం ఉండొద్దట ఎందుకు ఉండొద్దు ఈ పేదోని కడుపుల ముచ్చట మాట్లాడతాడు పేదోని ఆపది మాట్లాడతాడు వారి కడుపు చూస్తాడు వాని జేబు చూస్తాడు వానికి పేదోనికి వాని కష్టంగా భావించి వాళ్ళ కష్ట సుఖాలు పంచుకుంటాడు కాబట్టి ఉండొద్దు అమ్మా తీన్మార్ మల్లనకు చాలా సార్లు చెప్పిరమ్మా ఎందుకు మల్లన్న నువ్వు పేదల కోసం కొట్లాడతావు ఆల సావాలు చేస్తారు నీ కావాలంటే 100 కోట్లు ఇస్తిట్రా అని చెప్పినాను పోవాలనా తల్లి పోవాలనా ఈ అమ్ముడు పోయే రాజకీయాలు చేయన్నా అమ్మా మీరు గుర్తుపెట్టుకోరి ఒక మనిషి కన్ను ఎంత ధర ఉంటాయి తెలుసా అమ్మా మనిషి కన్ను ఎంత ధర ఉంటదో తెలుసా ఒక కన్ను 10 లక్షల రూపాయలు ఉంటదమ్మా ఒక కిడ్నీ 20 లక్షల రూపాయలు ఉంటదమ్మా గుండె 5 కోట్ల రూపాయలు ఉంటదమ్మా ఒక మనిషి శరీరంలో ఉన్న భాగాలు ఇంత ధరున్నాయి కదమ్మా ఇన్ని వందల కోట్ల విలువైన శరీరాలు భాగాలన్నీ మన బాడీలో ఉన్నాయి కదా ఈ బాడీని ఈ కోట్ల విలువైన బాడీని మన ఆత్మ గౌరవాన్ని రేపు 5000 రూపాయలు ఇచ్చుకుంటా అంటున్నాడు మల్లారెడ్డి 5000 రూపాయలు ఇచ్చైనా సరే బండమాధారం ప్రజల గుండెలు కొనేస్తా అని తిరుగుతా ఉన్నాడు మల్లారెడ్డి ఈ గుండెల్ని కాపాడడానికి తీన్మార్ మల్లన్న తిరుగుతా ఉన్నాడు ఒక్క గుండె కూడా అమ్మా మీరు చూడండి అమ్మా నా మీద ఇదే కేసిఆర్ ఇదే మల్లారెడ్డి 69 కేసులు పెట్టించారమ్మా 69 కేసులు పెట్టించారు 100 రోజుల పాటు నేను జైల్లో ఉన్న తల్లి నువ్వు తీన్మార్ మల్లన్న బయట ఉంటే మా లెక్కలన్నీ బయటికి వస్తాయని కుట్రలు బన్నీ తీన్మార్ మల్లన్న జైల్లో పెడితే అమ్మా నా ఆఫీసర్ మీద దాడి చేస్తే నా కంప్యూటర్లు సిస్టమ్స్ అన్ని పలగొడితే కూడా నేను వెన్ను చూపలే తల్లి మీదికే పోరాటంలో ఉన్నా నా పేద వర్గాల కోసమే పోరాటం చేస్తాను వచ్చిన తల్లి
ఈ బండం ఆధారం నేను చెప్తా ఉన్నా మల్లారెడ్డి ఈ ప్రజలకు నేనేం చేసినో చెప్తా ఈ స్టేజ్ మీద నిలబడదు నువ్వు ఇక్కడ నిలబడు మీరే న్యాయ నిర్ణేతలు ఒకవేళ తీన్మార్మలన చేసిన పోరాటం ఎటువంటిదో మీకు తెలిసిపోతది అంటనే మల్లారెడ్డికి నేను సవాల్ చేస్తా ఉన్నా మల్లారెడ్డి మేడ్చల్ నియోజకవర్గాన్ని కొనేస్తా అంటున్నాడు నేను మేడ్చల్ నియోజకవర్గాన్ని అమ్ముడు పోనియ్యా ఈ ఆత్మగౌరవాన్ని కాపాడతా అని చెప్పి నేను వస్తా ఉన్నా తల్లి ఒకసారి ఆలోచన చేసుకోరి